వాళ్ళ 20-30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఎక్స్పీరియన్స్ అబ్జర్వ్ చేసి ఇస్తారు. ఇది ఒక లేయర్ ఉంటుంది సార్. మూడో లేయర్ డేటా సైన్స్ అని మా అల్గారిథమ్స్ ఏంటంటే అక్కడ ఉన్న ఎమోషన్స్ ఎలా కన్వర్ట్ చేస్తున్నాయి, ఇది కొంచెం ఇంటర్నల్గా మేము చేసుకుంటాం, ఒక అల్గారిథమ్ లాగా వేసుకుంటాం, ఎలా మారుతున్నాయి సమీకరణాలు, ఎలా ఉన్నాయి, ఏ వేవ్ మారుతుంది అనేది ఒక లైన్ వేసుకుని ఇది దాన్నే మండల వారిగానే విలేజ్ వారికి రిపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సర్వే చేసి పెట్టమంటే కంప్లీట్గా మేము ఏమీ చేయకుండా అవుట్సోర్సింగ్ ఒక చిన్న కంపెనీకి ఇస్తాం. ఆల్రెడీ మా దగ్గర 3 రిపోర్ట్లు ఉన్నాయి, 4వ రిపోర్ట్ కూడా బయట నుంచి ఆయన ఏదో అడుగుతారు, 2000 శాంపుల్ కావాలి, 3000 శాంపుల్ కావాలని చాలా క్వశ్చన్లు అడుగుతారు కదా, అన్ని క్వశ్చన్లు అవతల ఇస్తాం. మా దగ్గర ఆల్రెడీ ఈ ప్రిపేర్ చేసిన డేటా ఉంటుంది, దీన్ని ఆయన అవుట్సోర్సింగ్ ఇచ్చిన కంపెనీతో కంపేర్ చేసుకుంటాం. ఏ లేయర్లో మిస్ అయ్యి కొంచెం తేడా వచ్చినా విలేజ్ వారికి కావచ్చు మండల వారికి కావచ్చు మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి చేస్తుంటాం. కాబట్టి ఇంత ఉంది కాబట్టి వడగొడుతున్నాం కాబట్టి విలేజ్ వారిగా ఆయన రిపోర్ట్ యాక్యురేట్గా ఇస్తాం. ఆయన కూడా 10-20 మంది కూర్చోబెట్టి ఏఎంఎల్ఏకి ఇచ్చినా సరే కేకేట్ ఇచ్చారని చెప్పి ప్రీ పోల్ ముందు వెరిఫై చేసిన వాళ్ళు పోస్ట్ పోల్ ముందు వెరిఫై చేసిన వాళ్ళు కూర్చొని 90% ఎక్కడ యాక్యురసీ తగ్గలేదు. సో ఓవరాల్ నియోజకవర్గ వస్తాలు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే టైట్ ఫైట్లో. అందుకని మీకు వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన 14 నియోజకవర్గాల్లో కూడా ఇవి మేము కాన్ఫిడెంట్ సార్, ఇవి ఇంకా డౌటు దాంట్లో పొంగు ఇట్లా ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంత క్లారిటీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ లేయరింగ్ విధానంలో వెళ్ళిన టెక్నిక్స్ మీద కాన్ఫిడెంట్గా ఉంటాం సార్. అది అంటే మీరు ఎమ్మెల్యేలకి ఇండివిజువల్గా చేసిన అన్ని కలిపి ఈ ఫిగర్ వచ్చింది అంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు మేము 30-40 మందికి ఏమించి చేయలేదు సార్, డైరెక్ట్ ఎమ్మెల్యేలకి. బట్ దాంతో పాటుగా వాళ్ళు చేస్తున్నప్పుడు చుట్టుపక్కల చేస్తుంటాం, ఇప్పుడు ఒక టీం నియోజకవర్గం పంపించాం, చుట్టుపక్కల కూడా తీసుకుంటాం. కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యే కాకపోయినా చుట్టుపక్కల వాళ్ళు నాకు మండల వారి రిపోర్ట్ కావాలంటారు, లేదా నాకు ఎవరు గెలుస్తారని రిపోర్ట్ కావాలంటారు. అవును, జస్ట్ హైలెవెల్ ఈ ఎవరికైనా సేల్ చేస్తాం, మీరు అడిగినా సేల్ చేస్తాం, గోదావరిలో అడిగినా సేల్ చేస్తాం, సంబంధం లేదు ఎవరు అడిగినా కానీ. సో ఆ డేటాని మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఉంటాం ఓవరాల్ గా. అమర్ మీకేమనిపిస్తుంది, మీరు బాగా తిరిగారు కదా స్టేట్ అంతా, వారి సర్వే చూసినప్పుడు నీది 150 దాటితే అన్నా అని చాలా క్యాజువల్గా చెప్పావు, అయితే మనం అదే చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో చెప్తున్నాడని అనుకున్నా. ఆ పేరే సిబిఎన్ ఫోరం ఇంకా అనుకున్నాను కానీ కాన్ఫిడెంట్ గా చెప్పాడు, ఉండదు అయితే 2-3 సార్లు కాన్ఫిడెంట్ గా చెప్పాడు లేదన్నట్టు 150 క్రాస్ అవుతాయి ఎందుకంటే మేము అన్ని కొండ ప్రాంతాలు అన్ని తిరిగాము అన్ని తిరిగిద్ది అని చెప్పాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది వారి? మీరు కరెక్ట్ సార్, మీరు తీసుకునే చాలా బాగుంది. కాకపోతే మేము లైవ్గా ప్రాక్టికల్గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అరకు నుంచి చెన్నై దాకా అన్ని కాన్స్టిట్యున్సీస్ తిరిగామండి. మేము మెయిన్గా 36 రిజర్వ్ మీద వర్క్ చేశాము మేము. ఎందుకంటే లాస్ట్ టైం మనం గెలిచింది ఒకటే, జగన్ కాన్సెప్ట్ ఏంటంటే 36 గెలుస్తామనేది ఒక గట్టి నమ్మకంతో ఉన్నాడు. 36 గెలుస్తాము, కడప రాయలసీమలో ఒక 40 వస్తాయి, 40 36 కలిపితే 76 అవుతాయి, ప్లస్ అక్కడ ఒకటి కలిపితే ఇంకో 12 వస్తాయి, మ్యాజిక్ ఫిగర్ మ్యాచ్ అవుతుంది, 88 గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని అతను టార్గెట్ ఉండే. అయితే ఆ 36 ఏంటి అనేది మేము అనలైజ్ చేసినప్పుడు రిజర్వ్డ్ అనేది మాకు అర్థమైంది. ఆ రిజర్వ్డ్ మీద వర్క్ చేసినాం మేము 36 మీద కంప్లీట్గా, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక 20 మంది కోఆర్డినేటర్లు అపాయింట్ చేసి వాళ్ళకి కావాల్సిన వెహికల్స్, ఎల్ఈడి స్క్రీన్స్, పాంప్లెట్స్, దళితుల మీద ఏం అన్యాయాలు జరుగుతున్నాయి, పథకాల మీద లక్ష బాంప్లెట్స్, మా కోఆర్డినేటర్స్ వర్క్ చేయటము, ప్లస్ వాళ్ళకి కావాల్సిన సపోర్టు ఏదైనా కానీ, ఇట్ మే బి ఫైనాన్షియల్, ఇట్ మే బి ఎనీథింగ్, సపోర్ట్ ఇచ్చి 2 నెలలు డిఫరెంట్ టీమ్స్ లాగా విడిపోయినామండి. అరకు పాడేరు రామ్ ఆనంద్ చేశాడు, కొవ్వూరు వచ్చేసి మురళి అనిల్ కిషోర్ చేశారు, నేను సుమిత గారు శిరీష ప్రసన్న వీళ్ళంతా కలిపి అమలాపురం చేసాము. అట్లా టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి డిఫరెంట్ 10 టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి ఒక్కొక్క టీం 3 వర్క్ చేయబోయినా గెలిచిండేది. అదే అవునండి, తప్పకుండా అండి, ఎందుకంటే వేవ్ లేని చోట. కాకపోతే మేమేమనుకున్నామంటే మేము వర్క్ చేసేదానికి 20 నుంచి 25 వస్తాయేమో అనుకున్నాం, కానీ ఇవాళ చూస్తే ఆ ఫిగర్ 25 క్రాస్ అయిపోయినాయండి. అండ్ వీఆర్ లక్కీ దట్, అండ్ దాంట్లో మేము భాగస్వామ్యం అయినందుకు. కాబట్టి ఆ గ్రౌండ్ 151 ప్లస్ ఒక సీట్ అని వస్తుంది అనేది ఆ రోజు 13th నుంచి ఈ రోజు చెప్తున్నానండి. ఎందుకంటే ఓటింగ్ అయిన విధానం కానీ టీచర్స్ ఓట్ కానీ మేము గ్రౌండ్లో చూసామండి, చాలా వ్యతిరేకత ఉంది. ఇంకా మేము బతకటం వేస్ట్, ఏపీలో ఉండి చావటమే మాకు మార్గం అనే స్టేజ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా మార్పు కోరుకుంటారు. లేడీస్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు మద్యం కానించి వేరే వేరే ఇష్యూస్లలోని. అంటే మీరు చేసిన సర్వేలో వ్యతిరేకత టోటల్ జగన్ మీద ఉన్నదా, జగన్తో పాటు లోకల్ ఎమ్మెల్యేల మీద ఉందా, ఏది మీరు గ్రహించారు? అన్నీ అండి, ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేస్ మీద ఉంది, అతను వెళ్తున్న విధానము. అంటే ఎక్కువ చూసేది ఏంటంటే అండి, జగన్ చేస్తున్న హింస ఏదైతే ఉందో, వాక్యూస్ మాట్లాడే స్వేచ్ఛ లేదు, బతికే స్వేచ్ఛ లేదు, తిరిగే స్వేచ్ఛ లేదు, ప్రతిదీ అణచివేత.
అట్లాంటిది ఏదైతే ఉందో అందరూ మీడియా లైక్ వెంకటకృష్ణ గారు ఎన్నిసార్లు మాట్లాడారు ఇట్లాంటివన్నీ లైమ్ లైట్లకు రావటం ఇవన్నీ ఒక కారణాలు.